అంటే ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయిపోతుంది అక్కడ. ప్రస్తుతానికి రాజకీయంగా ఉపయోగపడడం కోసం అయితే తను అరెస్ట్ చేసేయాలి, కానీ సాక్ష్యం లేకుండా తను అరెస్ట్ చేస్తే ప్రయోజనం ఏంటి ప్రాక్టికల్గా? కానీ తమ బాస్ చెప్పినట్టు ఇక్కడ జరగాల. జైస్వాల్ కాన్సెప్ట్తో వచ్చింది ఇది. ఎందుకు ముందున్నటువంటి సుధా సింగ్ చివరి నిమిషంలో ఎందుకు మార్చేశారు? వీళ్ళదాన్ని తేలిపోయాక ఆ డాక్యుమెంట్ పట్టుకురావడానికి అసలు దర్యాప్తు ప్రారంభించే టైంలో మార్చేశారు అక్కడ. అవును, ఆ డాక్యుమెంట్ తేల్చేది ఆవిడ, అంత ఫాలోఅప్ చేసిన ఆవిడ. తర్వాత వచ్చిన రామ్ సింగ్ కంప్లీట్గా కేసుని ఇటుకి టర్న్ చేశాడు. తానే ఉంది, ఇతనైనా సేకరించవచ్చు. ఏది అవినాష్ రెడ్డి మర్డర్ చేయించడానికి కారణం బీ ఫామ్ ఏదో ఆ డాక్యుమెంట్. ఆ బీ ఫామ్ ఇన్నేళ్ళ నుంచి ఎందుకు పట్టుకురాలా? ఇచ్చుంటే కదా పట్టుకొచ్చేది. బీ ఫామ్ ఎప్పుడు ఇస్తారు మీకు నాకు తెలుసు? ఎలక్షన్స్ లో ముందు లిస్ట్ రిలీజ్ చేశాక ఆ తర్వాత ఇస్తారు. అప్పుడు వచ్చి పలకరించుకుని ఒకసారి నమస్కారం పెట్టుకుని బీ ఫామ్ తీసుకుని పోతారు ఎవరైనా కార్యాలయం నుంచి. అప్పుడు బీ ఫామ్ అనేది వెళ్తుంది. కానీ ముందే వెళ్ళొద్దా బీ ఫామ్? బీ ఫామ్ ముందే వెళ్తే కనుక అప్పుడు జగన్ కూడా కేసులో బాగా ఇదవుతాడు, నిందితుడు అవుతాడు. అందులో జగన్ కూడా పిలిచి ప్రశ్నించాల్సి ఉంది. జగన్ అడగలేదు కదా వీళ్ళు. కాబట్టి అది కాకుండా ఇంకే కాగితం పట్టుకుపోతారు, అది తేల్చాలి వాళ్ళు సిబిఐ. ప్రస్తుతానికి ఆ తగిన ఆధారాలు అంటే రామ్ సింగ్ ఇతన్ని దస్తగిరిని అప్రూవర్గా చేశాక చేసినటువంటి విచారణ తరహాలో ఇక్కడ లేదు. అంటే అది ఆధార